ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. అందరికీ అందుబాటులో ఉండే వైద్యం హోమియోపతి వైద్యం. దీర్ఘకాలిక వ్యాధుల వంటి హార్మోన్ సమస్యలు, టీనేజ్ సమస్యలు, అధిక బరువు, కీళ్ల నొప్పులు మరియు స్పాండిలైటిస్ వంటి సమస్యలు, సంతానలేమి, డయాబెటీస్, థైరాయిడ్, మొదలగు వ్యాధుల గురించి, వాటి చికిత్సా విధానం గురించి డాక్టర్ రజా ఎండి హోమియోపతి గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి ఈ అంశాలపైన, వీటి పరిష్కార మార్గాలపైన మనం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, స్పాండిలైటిస్ అంటారు కదా, అంటే ఏంటి? చాలా మంది ఈ కంప్యూటర్ యుగంలో ఎక్కువ మంది కంప్యూటర్ ముందు కూర్చొని గంటల తరబడి కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉంటారు, వారిలో మెడ నడు నొప్పులు వస్తూ ఉంటాయి కదా, వీటన్నింటి గురించి వివరించగలరా? జనరల్గా స్పాండిలైటిస్ అనేది మిడిల్ ఏజ్లో కానీ యంగ్ ఏజ్డ్ పీపుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంటే రెగ్యులర్గా సిట్టింగ్ ప్రొఫెషనల్స్లో కానీ, సాఫ్ట్వేర్ పీపుల్లో కానీ, సిస్టమ్స్ ముందు ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో కానీ, లేదంటే ఎక్కువసేపు నుంచునే వాళ్ళలో కానీ, అంటే కంటిన్యూస్గా ఒక పొజిషన్లో అవర్స్ టుగెదర్, అంటే సిట్టింగ్ కానీ స్టాండింగ్ పోస్టర్స్లో ఒకే పొజిషన్లో కంటిన్యూస్గా ఉన్న వాళ్ళలో ఈ స్పాండిలైటిస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో జనరల్గా ఈ స్పాండిలైటిస్లో మనకి సర్వైకల్ లంబర్ స్పాండిలైటిస్ అనేది ఫ్రీక్వెంట్గా మనం రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏమిటి? అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మెడ నొప్పి, లంబర్ స్పాండిలైటిస్ అంటే నడు నొప్పి. సర్వైకల్ స్పాండిలైటిస్లో మనకి C1 కాడ నుంచి C7 వరకు ఏ డిస్క్ బల్జింగ్, అంటే మెడ నొప్పిలో మనకి కొంతమందికి సర్వైకల్ నెక్ పెయిన్ రావటం, దాంతోపాటు మనకి పెయిన్ అనేది అప్పర్ ఆర్మ్స్లో షోల్డర్ జాయింట్స్ నుంచి అప్పర్ ఆర్మ్స్లో రేడియేట్ అవటం, కొంతమందికి ఫింగర్స్లో టింగ్లింగ్ నమ్నెస్ లాగా రావటం, సూదులు పెట్టి పొడిచినట్టు ఉంటాం, అంటే బర్నింగ్ సెన్సేషన్, చెయ్యి అంత బరువుగా అయిపోయినట్టు ఉంటాం, మెడ పక్కకి, అంటే మూమెంట్స్ అనేవి, నెక్ మూమెంట్స్ అనేవి రెస్ట్రిక్ట్ అయిపోవటం జరుగుతూ ఉంటాయి. సో దీన్ని మనం ఈ పేషెంట్ మనకి క్లినికల్గా ఎర్లీ స్టేజ్లోనే మన దగ్గరికి వస్తే వితిన్ స్పాంటేనియస్గా వితిన్ నో టైం మనం రిలీఫ్ అండ్ రిజల్ట్ తీసుకురావడానికి ఛాన్స్ ఉందండి. సో సర్వైకల్ స్పాండిలైటిస్లో మనం జనరల్గా ఏ డిస్క్ బల్జింగ్ ఎలా ఉంది అంటే, దీంట్లో మనం ఫస్ట్ ప్రామినెంట్గా చేయగలిగేది అయితే ఎక్స్రే తర్వాత బాగా ఒక క్రానిక్ ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు సఫర్ అవుతున్నాడు అంటే, దాంట్లో మనం MRIకి వెళ్ళినప్పుడు ఆ ఏరియా ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, మనకి C1 కాడ నుంచి C7 వరకు ఎన్ని డిస్క్లు ఇన్వాల్వ్ అయినాయి, అది డిస్క్ బల్జింగా, లేదంటే డిస్క్ డీజనరేషనా, లేదంటే డిస్క్ ప్రొలాప్సా, లేదంటే ఇంకా క్రానిక్ అయినప్పుడు డిస్క్ హెర్నియేషనా. సో ఏరియాస్లో ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసుకుని దాన్ని బట్టి మన GCS థెరపీ ద్వారా అడ్వాన్స్డ్ హోమియోపతిక్ మెడిసిన్స్, అంటే మనకి స్విట్జర్లాండ్ నుంచి జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసిన మెడిసిన్స్ ద్వారా GCS థెరపీ ద్వారా మనం ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసి వితిన్ ఆ పెయిన్, అది ఫస్ట్ దాంట్లో మనకి హోమియోపతిలో మనం ఇచ్చే ట్రీట్మెంట్లో ఏంటంటే ఫస్ట్ టింగ్లింగ్ నమ్నెస్ తగ్గాలి, అంటే చేయి తిమ్మిర్లు, చేయి బరువు ఎక్కటం, ఆ నెక్స్ట్ స్టిఫ్నెస్ ఏదైతే వచ్చేస్తుందో మెడ తిరగలేకపోవటం, ఆ నెక్స్ట్ స్టిఫ్నెస్లో మనం ఫ్రీ, అంటే అది ఆ నెక్స్ట్ స్టిఫ్నెస్ తగ్గినప్పుడు జనరల్గా పేషెంట్ యొక్క ఫిజికల్ వెల్బీయింగ్ పెరిగినప్పుడు, అంటే సైకలాజికల్గా వాళ్ళు ఫ్రీ అయినప్పుడు, ఈ నొప్పి తగ్గినప్పుడు ఆ తిమ్మిర్లు, అది నెక్స్ట్ స్టిఫ్నెస్ అది ఎప్పుడైతే మనకి రిలీఫ్ వస్తుందో, జనరల్గా పేషెంట్కి ఒకసారి కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ట్రీట్మెంట్ ప్లాన్లో మనం ఈ పేషెంట్కి మనకి ఈ మెడ నొప్పితో మనం విముక్తి చేయడానికి 100% ఛాన్స్ ఉందండి. దాంతోపాటు అలాగే నడువు నొప్పి కూడా, నడువు నొప్పిలో మనం జనరల్గా కామన్గా మనం చూసేది లేడీస్లో అండి, అంటే 30-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కానీ 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు, 30 నుంచి 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో లేడీస్ ఎక్కువ నడువు నొప్పితో బాధపడుతుంటారు, అంటే లంబార్ స్పాండిలైటిస్ అంటాం, అంటే ఎక్కువసేపు కూర్చోవటం వల్ల కానీ, లేకపోతే ఎక్కువసేపు కూర్చుని పనిచేయటం వల్ల కానీ వాళ్ళు మనం, లేదంటే ఎక్కువసేపు ముందు కొంగి ఏదైనా హౌస్ హోల్డ్ వర్క్స్ అవి చేయటం వల్ల కానీ ఈ డిస్క్ అనేది మనకి అరగటం జరుగుతూ ఉంటుంది, అంటే డిస్క్ డీజనరేషన్ అంటూ ఉంటాం. సో దాంట్లో మనం ఒకసారి MRI చేయించినప్పుడు పేషెంట్కి ఏ ఏరియా ఎంత, అంటే L1 నుంచి L5 వరకు ఇన్వాల్వ్ అయింది, ఎన్ని డిస్క్లు ఇన్వాల్వ్ అయినాయి, అది డీజనరేషన్ స్టేజ్లో ఉందా, లేదంటే ప్రొలాప్స్ అయిందా, ఏంటి అనేది మనం చూసుకుని దాన్ని బట్టి మనం వాళ్ళకి రిలీఫ్ తీసుకురావడానికి ఛాన్స్ ఉందండి. ప్లస్ ఏంటంటే దీంట్లో మనకి ఈ స్పాండిలైటిస్ కేసెస్లో వాళ్ళకి మనం చెప్పేది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ప్లస్ అవసరమైతే ఫిజియోథెరపీ కూడా మనం అడ్వైస్ చేస్తాం, అంటే మెడిసిన్స్ విత్ ఫిజియోథెరపీ చేపిస్తూ కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి దాంట్లో మనం వాళ్ళకి చెప్పి మన క్లినిక్లో అవి ఎలా చేయాలి, ఆ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, అవసరమైతే మన ఫిజియోథెరపిస్ట్ని మనం పిలిచి చేపించడం అనేది, అడ్వైస్ చేయడం అనేది మన క్లినిక్లో జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో ఈ స్పాండిలైటిస్లో వాళ్ళు ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత వీలైనంత వరకు లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి, అంటే ఎక్కువ ముందు కొంగి చేయటం కానీ, ఎక్కువ సేపు కింద కూర్చోవటం కానీ, లేకపోతే ఒకే పని కంటిన్యూస్గా కాన్స్టెంట్గా అవర్స్ టుగెదర్ 2-3 అవర్స్ 4 అవర్స్ అలాగే చేయటం వల్ల డిసీజ్ అనేది ఇంకా అడ్వాన్స్ అయిపోతూ ఉంటుంది కానీ వెనక్కి రాదండి.
సో మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు అది కంట్రోల్ చేయగలిగినప్పుడు దాంతోపాటు ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకురాగలిగితే డెఫినెట్గా ఈ స్పాండిలైటిస్ని మనం రిజల్ట్ తీసుకురావడం జరుగుతుంటుంది. ప్లస్ ఒబేస్ ఇండివిజువల్స్ అంటే ఓబకాయం ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ స్పాండిలైటిస్ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో ఆ ఒబేసిటీ కూడా వాళ్ళు తగ్గి వీలైనంత వరకు ఆ బరువు కూడా తగ్గినప్పుడు తగ్గడానికి ట్రై చేసి డైట్ రెజిమిన్ అనేది ఫాలో అయ్యి ఫిజికల్ వెల్బీయింగ్ అనేది ఇంప్రూవ్ అయినప్పుడు డెఫినెట్గా ఈ స్పాండిలైటిస్ అనేది మనం ఇంప్రూవ్మెంట్ అండ్ రిజల్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఓకే అండి, చూసారు కదా ఇవాళ మన ఎపిసోడ్స్లో దీర్ఘకాలిక సమస్యల గురించి తెలుసుకున్నారు కదా. మరో ఎపిసోడ్లో మరికొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం. నమస్తే.